పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరాసవలస గ్రామంలో గత నెల 29వ తేదీన కరాసమ్మ అనే మహిళ హత్యకు గురైంది. హత్య కేసుకు సంబంధించిన వివరాలను సాలూరు గ్రామీణ సీఐ రామకృష్ణ వెల్లడించిన వివరాలివి. కరాసవలస గ్రామానికి చెందిన బి శ్రీను కరాసమ్మను 15 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అలాగే 12 ఏళ్లు కిందట రాము అనే మహిళను శ్రీను 2 వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా 2 పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల కిందట 2 భార్య కూడా కరాసవలస వచ్చింది. అక్కడే కాపురం ఉంటుంది. విషయం తెలుసుకున్న మొదటి భార్య కరాసమ్మ 2 భార్య రాము దగ్గరకు వెళ్లవద్దని భర్తతో గొడవపడింది. గత నెల 29న పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కరాసమ్మ గొంతుకు చీర చుట్టి శ్రీను చంపేశాడు. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మంగళవారం కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీస్ స్టేషన్కి వచ్చి శ్రీను లొంగిపోయాడు. భార్యను హతమార్చిన కేసులో అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సిఐ ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. ఈ శ్రీను ఆ కరాసమ్మ కలిసి విజయం నుంచి వచ్చి వాళ్ళ కరాసలసలో తన ఇంట్లో ఉన్నట్లు, వచ్చినప్పటి నుంచి వచ్చినప్పుడు మొదటి భార్య 2 భార్య పక్క పక్కన ఉండడం వల్ల రోజు గొడవలు జరిగినట్లు, అలాగే మొన్నటి దినం అనగా తేదీ 29/2024 తేదీన మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో కరాసమ్మ పొలం పని నిమిత్తం నుండి ఇంటికి వచ్చి ఇంట్లో ఉంది. అదే సమయంలో శ్రీను కూడా ఇంట్లో ఉండడం జరిగింది. ఆ శ్రీను రాము దగ్గరికి క్వారీ దగ్గరికి వెళ్ళినట్లు అది గమనించి కరాసమ్మ అడిగింది, ఎందుకు నువ్వు క్వారీ వైపు వెళ్తున్నావు, రాముతో వద్దానన్న కదని అడిగింది. అంతటా ఇరువురు భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలట్లో ఇంట్లో ఉన్నటువంటి చున్నీని తీసుకొని ఆవిడ్ని పేక చుట్టి చంపడం జరిగింది. తద్వారా చంపిన తర్వాత ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈయన ఆవిడ విడిచిపెట్టి పారిపోయినాడు. పారిపోయిన తర్వాత ఈ శ్రీను ఒక తల్లిదండ్రులు ప్లస్ గ్రామస్థలు వచ్చి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిన్నటి దినము సదరు శ్రీను వెళ్ళి వాళ్ళ గ్రామస్తుల ద్వారా వీఆర్ఓ ద్వారా మాకు సరెండర్ అవ్వడం జరిగింది. దానిపైన 3-2 వైపీసీ కేసు, ప్రజెంట్ అయితే 1-3 క్లాస్ 1 బిఎన్ఎస్ కేసు నమోదు చేసాము, అరెస్ట్ చేశాము.